వెల్కమ్ అరుణాస్ కిచెన్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. హాయ్ అండి, వెల్కమ్ అరుణాస్ కిచెన్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మనం ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ చూసేద్దామండి. ఇంట్లోనే చాలా సింపుల్గా మగ్గం వర్క్ లుక్ వచ్చే విధంగా చేసేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఈ 3D కోన్స్ అండి, ఒక సీజర్, ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అండి, బాల్ చైన్, స్టోన్ లేస్, ఇంకా మిర్రర్స్ అండి. అవి మిర్రర్స్ ప్లాస్టిక్ వేలండి. ఇప్పుడుగా మనం బ్లౌజ్ని ఎలా రెడీ చేసేయాలో చూసేద్దామా అండి. లెట్స్ స్టార్ట్. నేను ముందుగా మీకు ఒక వేస్ట్ క్లాత్ మీద ఎలా చేసుకోవాలో డిజైన్ చూపిస్తానండి. తర్వాత దీని బ్లౌజ్ మీద ఎలా రెడీ చేశానో కూడా మీకు చూపిస్తాను. ముందుగా ఈ ఫ్యాబ్రిక్ గమ్ని మనకి ఎక్కడెక్కడ కావాలో ఇలా స్టిక్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనకున్న ఈ మిర్రర్స్ ఉన్నాయి కదండి, వీటిని ఇలా స్టిక్ చేసుకోవాలండి. మనకి మిర్రర్స్ మార్కెట్లో రౌండ్, స్క్వేర్, ట్రయాంగిల్ అన్ని రకాలు దొరుకుతాయండి. అవి కొంచెం స్టిక్ అయిన తర్వాత 3D కోన్స్ చెప్పాను కదండి, ఇలా 3D కోన్ తీసుకోనండి. మన మిర్రర్ చుట్టూ ఇలా డిజైన్ చేసేయాలి. ఇలాగా మిర్రర్ చుట్టూ డ్రా చేసుకోవాలండి. తర్వాత ఇదే కోన్ తోటి మనం ఇలా లైన్స్ ఇచ్చుకోవచ్చండి, లైన్స్ ఆర్ డాట్స్, స్క్వేర్స్, ట్రయాంగిల్, ఇక మన చాయిస్ అండి అది. ఇలా చేసుకోవచ్చండి. నేను ఇంకొక కోన్ చూపిస్తానండి. ఇవి మార్కెట్లో వస్తున్న 3D ఫ్యాబ్రిక్ కోన్స్ అండి, ఇవి కూడా చాలా బాగుంటాయి. దీంతో కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇవి చాలా చాలా ఈజీ అండి, త్వరగా డ్రై అయిపోతాయి, ఇంకా వాషబుల్ కూడా అండి. లుక్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. నేను బ్లౌజ్ ఖచ్చితంగా మీకు చూపిస్తాను. చూసారుగా ఎంత బాగుందో, ఇది డ్రై అయినాక చాలా బాగుంటుందండి. నేను రెడీ అయిన బ్లౌజ్ని చూపిస్తాను మీకు. ఇదిగోండి నేను రెడీ చేసిన బ్లౌజ్, చాలా బాగుంది కదా, సింపుల్గా మగ్గం లుక్ వచ్చేసింది కదా. ఇవ్వండి నేను ప్రతిదానికి మిర్రర్ అతికించుకుంటూ వచ్చి దాని చుట్టూ 3D కొన్ని మీకు చూపించిన విధంగానే పెట్టానండి. స్టోన్ లేస్ అనేది మీకు ఇక్కడ జాయిన్ చేశాను చూడండి, ఒక లైన్ స్టోన్ లేస్ ఇచ్చానండి, మధ్యలో బాల్ చైన్ ఇచ్చాను, మళ్ళీ పైన స్టోన్ లేస్ ఇచ్చి నెక్ మొత్తం ఇదే కంటిన్యూ చేసేసానండి. హ్యాండ్స్ కూడా హెవీగా కనపడాలని చెప్పి మొత్తం కంప్లీట్గా ఇచ్చేసానండి. సో ఇదండి టోటల్ లుక్. బాగుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు త్వరగా వచ్చేస్తుంది.